జగన్మోహన్ రెడ్డికి పనిష్మెంట్ కాలం మొదలైపోయిందండి. దేవుడు అతను చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇవ్వటం ఇప్పుడు కాదు, చాలా రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది అతను అధికారంలో ఉన్నప్పుడే. ఎందుకంటే కోటికత్తిరామ అతను అధికారంలో ఉన్నప్పుడే బట్టబయలైపోయింది, బాబాయ్ హత్య గొడ్లపోటు అతను అధికారంలో ఉన్నప్పుడే జనాలందరికీ తెలిసిపోయింది. అతను చేసే ప్రతి తప్పు దేవుడు వెంట వెంటనే బట్టబయలు చేసేస్తానే ఉన్నారు. అంటే అతను అనుకున్నాడు చాలా తెలివైన పని ఇది అని, హిందువుగా ఉండి హిందువులను మోసం చేయటం, క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్లు మోసం చేయటం, ఇలా రెండు వర్గాల ప్రజల్ని మోసం చేసుకుంటూ ఒక గేమ్ ఆడుకుంటూ వచ్చాడండి. నాకే షాక్ అనిపించేది. ఇతనేమో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవాడు, ఆ పట్టుబట్టలు అవి అన్నీ కూడా ఆచారాల ప్రకారం చేసేవారు. పోనీ చేసేవాడు అక్కడికి ఎవరైనా ముఖ్యమంత్రి వెళ్ళాలంటే సతీ సమేతంగా వెళ్ళాలట, భార్యను ఎప్పుడు తీసుకెళ్ళేవాడు కాదు. ఏ ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే వాళ్ళ భార్య క్రిస్టియన్ అటండి, అందుకని గుడికి వెళ్తాటండి అంటే క్రిస్టియన్స్ని సరిదిద్దేటు సరినెత్తేయడం అంటారండి. ఓ పక్కన క్రిస్టియన్స్ని కవర్ చేయడం కోసం భార్య, హిందువులు కవర్ చేయడం కోసం ఈయన, ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా బాగానే నడిచారండి. కానీ దేవుడితో అట్లా, దేవుడితోటే రాజకీయాలు జగన్ రెడ్డి, దేవుడు తలుచుకుంటూ ఉంటావు నువ్వు. ఈరోజు ఏమయ్యో చూడు, రెంటికి చెడ్డ రేవడై, అటు క్రిస్టియన్స్ చీకొడుతున్నారు నిన్ను, ఇటు హిందువులు చీకొడుతున్నారు, ఎన్ని రోజులు ఆడతావా ఇలాంటి డ్రామాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ వదనం అయిపోయావు. దేవుడి విషయంలోనే కేవలం దేవుడు మొత్తం ఈ భారతదేశం మొత్తం ఈ రోజున చిత్తు అంటుంది నిన్ను. మరి అన్ని కుట్రలు కుతంత్రాలు పనికిరావు జగన్ రెడ్డి. ఆయన ఏమంటాడంటే అండి, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నిన్న అనుకుంటా, నేను బైబిల్ చదువుతాను, నేను ఇస్లాం పాటిస్తాను, నేను హిందుత్వాన్ని అనుసరిస్తాను, నేను సిక్కు మతాన్ని పాటిస్తాను, జైన మత ఏదో పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకెవడు ఉన్నాడు నమ్మేవాడు? ఈ పనికి మళ్ళీ పోసుకోలుగా ఇంకెవడు నమ్ముతాడన్నా? ఇంక మొత్తం సిక్కు జైను అన్ని మతాలని పాటించేస్తున్నాను అంటాడు. అయితే బైబిల్ చదువుతున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండకు. నువ్వు ఉన్నావు అనుకో, పాటిస్తున్నావు అనుకో, నమ్ము యేసుప్రభు దేవుడని, లేదా యేసుప్రభు దేవుడు కదండి నీకు నచ్చిన దేవుడు నమ్ముకో. కానీ అటు నమ్ముతాను ఇటు నమ్ముతానని డబల్ గేమ్ మాత్రం ఆడొద్దని క్లియర్గా చెప్పింది కదా బైబిల్. నువ్వు ఆ డబల్ గేమ్ ఆడితే బొక్క బొర్లా పడతావని బైబిల్ ఉన్నట్టే కదా దాని అర్థం. ఎందుకు చేసావు ఇంత డబల్ గేము? ఇప్పుడు నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను అనుకోండి, ఇతర మతాలను గౌరవించాలి, అనుసరించకూడదు. అనుసరించరు, అనుసరించకూడదు అని రూల్ కాదు, ఎవరు అనుసరించరు. నీకు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చెప్పారు సమాధానం, యాక్సెప్ట్ చేస్తున్నావు బైబిల్ని. బైబిల్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నువ్వేదో దొంగ పని చేసినప్పుడు రూమ్లో చదువుకోవడం ఏంటి? బయట కూడా చేసుకోవచ్చు కదా, అదేం తప్పు కదా అన్నాడు ఆయన. నువ్వు బయట చేసినా కూడా అదేం తప్పు కాదు, నువ్వెందుకు నాలుగు గోళ్ల మధ్యలో ఎందుకు చేస్తున్నావు? నాలుగు గోళ్ల మధ్యలో చేయడం కదా ఏమన్నా తప్పుడు పనా జగన్ రెడ్డి గారు? నేను నాలుగు గోడల మధ్యలో మాత్రమే నేను బైబిల్ చదువుతాను, నేను బయటకు వచ్చిన తర్వాత నేను బైబిల్ ముట్టుకోను, లేకపోతే బైబిల్ని వ్యతిరేకిస్తాను, నేను క్రిస్టియన్ కాదని అబద్ధం చెప్తాను, ఎందుకయ్యా ఇది? ఇప్పుడు నువ్వేమి పోనీ ఎవరో ఒక ఎస్సీ విద్యార్థి అలా చెప్పాడంటే పోనీ ఎంత కొంత అర్థం ఉంది. ఎందుకంటే అతను చర్చికి వెళ్తానంటే నీ రిజర్వేషన్ కట్ చేస్తాం, నీకు అలా చెప్తాం ఇలా చెప్తాం అని రఘురామ రాజులు అంటాడు, ఏదో బెదిరింతారు వాళ్ళు. కానీ నీకు ఆ ప్రాబ్లం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులొస్తుందని చెప్పుకుంటావు, నువ్వు క్రిస్టియన్గా ఉన్నా హిందువుగా ఉన్నా ఎందులో ఉన్నా సరే నీ స్టేటస్ ఏం మారదు కదా, భయపడుతూ ఎందుకు చేస్తున్నావు? ఇగో చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎందుకే భయపడుతూ చేస్తున్నావు? అదేం తప్పు కాదు, నువ్వు బయట కూడా చేయొచ్చు కదా, నాలుగు గోళ్ళు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. నవ్వుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి మిమ్మల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్వుతున్నారే బాబు, ఎందుకు అంత భయపడుతూ ఎందుకు చేయాలి నువ్వు? ఎందుకు అంత తప్పుడు పని చేసినట్టు నాలుగు గోడల మధ్య ఎందుకు చేయాలి? నువ్వు బయటికి వెళ్ళొచ్చు కదా, బయట కూడా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు ఆయన. ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఆయన ఏమన్నాడంటే, నేను హిందూ, నేను వెంకటేశ్వర స్వామి పోతాను, ఓపెన్గా పూజలు చేస్తాను అన్నాడు. ఆయన హిందూ అని తెలిసే చాలామంది ముస్లింలు ఆయన కొట్టేస్తారు జగన్ రెడ్డి, చాలామంది క్రిస్టియన్స్ ఆయన కొట్టేస్తారు, చాలామంది హిందువులు ఆయన కొట్టేస్తారు. ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళారను లేకపోతే పూజలు చేస్తున్నారను ఇతర మతస్థులు ఓటేయకుండా పోరు. ఇతర మతస్థులకి ఎవరైతే ఆంధ్ర ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయబద్ధంగా పరిపాలించే నాయకుడు కావాలి తప్ప, ఆ మతస్థుడు కావాలి, ఈ మతస్థుడు కావాలి, ఆ దేవుడికి మొక్కాలి, ఈ దేవుడికి అలాంటి రూల్స్ లేవు. అప్పుడు నువ్వు చేసుకునేది ఏమన్నా, నేను నిజంగా క్రిస్టియన్ అనుకో, నువ్వు క్రిస్టియన్గా ఉండు, లేదు హిందువా హిందువుగా ఉండు, అటు ఇటు కాకుండా మధ్యలో రెండు పడవల మీద కాలేసో. ఇప్పుడు చూడు, ఆ పడవ ఎలా పోయింది, ఈ పడవ ఎలా పోయింది, మధ్యలో పడిపోయి మునిగిపోయావు. నియమ నిబంధనలు మాత్రమే పాటిస్తారు ఆయన, అనుసరించరు. మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఆ మతాలను అనుసరించరు, నియమ నిబంధనలు ఉంటాయి కదా అక్కడ, ఆ నియమ నిబంధనలు మాత్రం పాటిస్తారు. అలాగే నువ్వు కూడా ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అనుకో, హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమ నిబంధనలు పాటించు, అది వదిలేసి నువ్వు మొత్తం అక్కడికి వెళ్ళిపోయా, లేదండి నేను మొత్తం నేను హిందువులు అందరికన్నా పెద్ద హిందువులండి అని అందరికన్నా పెద్ద పుట్టేటత్తావు. ఈ క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, లేదండి నేను క్రిస్టియన్ అండి, నేను పొద్దున లేచినండి బైబిల్ చదువుతానండి, నేను బైబిల్ చదవకుండా నేను కనీసం మొహం కూడా కడగనండి అంటో. ఆ మతాలను మోసం చేసావు నువ్వు, ఆ మోసం చేసిన కారణంగానే ఈరోజు నీకు పనిష్మెంట్, ఆల్మోస్ట్ రోడ్డుని పడిపోయావు నువ్వు అన్ని మతాల దృష్టిలో కూడా.
దానికి ఏం సంబంధం చెప్తావు చెప్పు. ఇప్పుడు నిన్ను క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని ప్రమోట్ చేసిన వాళ్ళు, నీకోసం గొడవలు చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? నీ వల్ల అటు క్రిస్టియానిటీకి అవమానం, నీ వల్ల ఇటు హిందూయిజానికి అవమానం, నీ వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్కి అవమానం. ఏంటి ఉపయోగం జగన్ రెడ్డి గారు ఇలాగా ఈ డబుల్ గేమ్ ఆడడం వల్ల? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాట, ఈ ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు నీ బండారం బట్టబయలు అయిపోతుంది కదా. అలాగే బట్టబయలు అయిపోయింది ఈరోజున. ఏమండి నిజమైన హిందువులు కూడా ఇంత ఎలా యాక్ట్ చేయరు? ఒరిజినల్ హిందూస్ అంత అలా యాక్ట్ చేయరు. మరి ఇలా ఎందుకు యాక్ట్ చేశాడు నాకు అర్థం కాలే. సోషల్ ఎక్కడ బైబిల్లో ఉన్నట్టు నాకైతే తెలియదండి. ఎందుకంటానంటే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నీతి నిజాయితీ, పక్కోండి పొరుగోండి ప్రేమించటం, ఏమైనా అవసరమైతే సాయం చేయటం, ఎవరిది ఏం దొంగిలించకుండా ఉండటం, నరహత్య చేయకుండా ఉండటం, పక్కోడది ఆశించకుండా ఉండటం, ఇలాంటివి చెప్పారండి. అది ఆశించారు దేవుడు. అంతేగాని అధికారం అన్నది అని ఈయన అధికారం కోసం ఎక్కడ చెప్పలేదండి. బైబిల్లో ఏదైతే చెప్పారో అన్నింటికీ రివర్స్లో ఉంటాడు ఈయన. పక్కోడది ఆశించకని బైబిల్ చెప్తే మొత్తం వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాడు. నరహత్య చేయకరా బాబు అని బైబిల్ చెప్తే బాబాయ్ హత్య కేసులో ఈయన పేరు వినబడుతుంది. ఏమండి దొంగిలించకని బైబిల్ చెప్తే మరి ఈయన ప్రజాధనాన్ని దోచుకోవడం దొంగతనమే కదా, దొంగతన కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద. ఇలా ఒకటి రెండు కదా మొత్తం కంప్లీట్ బైబిల్కి వ్యతిరేకంగా ఉంటాడు. కానీ బైబిల్ గురించి చెప్తాడు వచ్చి పాస్టర్లందరితో మీటింగ్ పెట్టాడు ఎలక్షన్ ముందు, పెట్టి నేను మీ పెట్టినవి మళ్ళీ పెట్టండి ఒకసారి, అయితే నాయకుడుగా ఉండకూడడు వాడు సేవకుడుగా ఉండాలని బైబిల్ చెప్పింది. ఈయన సేవకుడుగా ఉన్నాడా? పెద్ద తాడిపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్ ఈయన కలవాలంటే సామాన్యులకి ఎవరికి అసాధ్యం. మినిస్టర్లు ఎమ్మెల్యేలు కలవలేకపోయేవారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికేయటం, పెద్ద పెద్ద తెరలు పెట్టేయటం, భయంకరమైన సెక్యూరిటీ. ఏ సేవకుడు ఉంటాడు అలాగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజున మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతులు స్వీకరిస్తున్నారు. సేవకుడు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కు సేవకుడుగా ప్రజలందరితో కలిసి మమేకమైపోయి వెళ్ళిపోతున్నాడు. మొన్న మీరు వరదల టైంలో చూశారు, వరదలు వచ్చినప్పుడు వరద బాధితులందరికీ సేవకుడులో పనిచేశాడు ఆయన. అది సేవకుడిగా ఉండటం, నాయకుడు అనేవాడు సేవకుడుగా ఉండటం అంటే అది. అంతేగాని ఇదేటిది, కనీసం నీ ఎమ్మెల్యేని మంత్రులే కలవు, ఎవరిని చూసినా సరే గెట్ అవుట్ అంటావు, నువ్వు సేవకుడు కొంటవేడనా? బైబిల్లోనే ఏ ఒక్కడన్నా పాటించావు నువ్వు ఎప్పుడన్నా? బైబిల్ చదువుతున్నా నా పొద్దున చెప్తావు. పోనీ బైబిల్ క్రిస్టియన్గా లేవు సరే, ఇక్కడ క్రిస్టియన్ సంతాన్ని మొత్తం ఫ్లాట్ చేస్తుంది. మీ బిడ్డగా ఉన్నాను నేను, మీ బిడ్డగా నేను ఇక్కడ ఎక్కడ ఉన్నానంటే నేను క్రిస్టియన్ బిడ్డగా ఎక్కడ ఉన్నాను, క్రిస్టియన్ సంతాన్ని నాకు ఓట్లేసేయండి అంతే. చాలామంది వెర్రోళ్ళు ఉన్నారండి, ఏస్తారంతే. రాజకీయాలు ఎవరైనా మాట చెప్తే చాలంతే. ఆయన ఏంటి, ఆయన బైబిల్ ప్రకారం బతికాడా లేదా, ఆయన వెనకాదులు ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని హత్యారోపణలు ఉన్నాయి, ఎంత దారుణమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదేం అక్కర్లే. తల్లిని తండ్రిని పూజింపమని ఉంటుంది బైబిల్లో, కానీ తల్లిని ఈయన పూజిస్తున్నాడా? కనీసం ఇంట్లోనే ఉండి చూడండి. బైబిల్కి పూర్తి వ్యతిరేకం. ఈయన కొంతమంది అంటున్నట్టు క్రిస్టియన్ అని కొంతమంది అంటున్నారు, కాదు కాదు అతను ఇది గర్వాపసి అయ్యాడు, ఆ ఎవరో వైజాగ్ స్వామీజీ ఎవరో ఉన్నారండి అంత, ఈ మధ్య కనపట్లేదు ఇతను. ఇతను శాస్త్రోక్తంగా అతన్ని గర్వాపసీ చేశాడు, ఇతను హిందూ మతంలోకి వెళ్ళిపోయాడని కొద్దునట్ట. నిజంగా హిందూ మతంలోకి వెళ్ళినా కూడా ఇంత దారుణంగా ఎవరు హిందువులు ఎవరు ఉండరండి. మానవ సేవ మాధవ సేవ, వాళ్ళు చేసేది కూడా మంచి చేస్తారు తప్ప ఇలా ముంచే పనులు చేయరు. అంటే ఈయన కేవలం పదవి కోసం ఆ మతస్తున్నాను వాళ్ళ దగ్గర, ఈ మతస్తున్నాను వీళ్ళ దగ్గర డ్రామా చేశాడు. ఆ డ్రామా ఎక్కువ కాలం సాగదు కదా, ఈరోజు బయటపడిపోయింది. బయటపడిపోయాడు డిక్లరేషన్ రూపంలోనో, తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలోనో, మొత్తం దేశం కాదు ప్రపంచంలోనో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఐటెం అయిపోయాడు. మరి దేవుడితో ఆడతారండి గేమ్స్? నువ్వు ఏ దేవుడు నమ్ముకుంటే ప్రజలకి ఎందుకయ్యా? నువ్వు మంచి చేస్తున్నావా లేదా, నువ్వు మంచివాడువా నిజాయితీపరుడువా అవినీతిపరుడువా, అదే చూస్తారు ప్రజలు. వాళ్ళ అమ్మగారేమో ఈయన క్రిస్టియన్ అని చెప్తుంది, ఆయనేమో నేను ఇంట్లో నాలుగు గోళ్ళ మధ్యలో మాత్రం బైబిల్ మాత్రం చదువుతాను, క్రిస్టియన్ కాదు, జస్ట్ బైబిల్ మాత్రం చదువుతాను, నేను బయటకు వచ్చిన తర్వాత హిందూ మతాన్ని అనుచరిస్తాను ఆచరిస్తానంటాడు. ఏ మాట నమ్మాలి? ఈ రోజున వాళ్ళని నమ్మించేద్దాం వీళ్ళని నమ్మించేద్దాం అనుకుని వాళ్ళకి నమ్మకం పోగొట్టుకున్నాడు, వీళ్ళ నమ్మకం పోగొట్టుకున్నాడు.